కనుసైగల కొంటెపిల్ల కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగు ఆడియన్స్ మీద కన్నేసింది. కాల్ షీట్లు లెక్కలన్నీ ఎప్పటికప్పుడు మారుస్తూ బాలీవుడ్ దాకా ప్లాన్ గీసుకున్న ప్రియా టాలీవుడ్లో కూడా ఒక హాల్ట్ ఇవ్వనుందట. ఈ మేరకు స్పష్టమైన సమాచారం ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. పొరుగింటి పుల్లకూరల్ని ఇష్టంగా చప్పరించే తెలుగు ఆడియన్స్ ఈసారి ప్రియాని సైతం టేస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. బయట హీరోయిన్లకు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చే మన తెలుగు ప్రొడ్యూసర్లు కూడా ప్రియా కోసం రెడ్ కార్పెట్ సిద్ధం చేసుకున్నారు. యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ముందుండే దిల్ రాజు ఈ విషయంలో కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాడట. ప్రియా కాల్ షీట్ల కోసం మేనేజర్లను కేరళ పంపించి తన వంతు ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న ఒరు ఆధార్ లవ్ సినిమా డీల్ ప్రకారం ఆమె ఏడాది పాటు మరో సినిమాకు ఓకే చెప్పకూడదు. దీంతో నిరాశతో వెనుదిరిగాడు దిల్ రాజు మనుషులు. ఆమె ఒప్పుకుంటే వచ్చే ఏడాది మరో ప్రయత్నం చేసి నాని, శర్వానంద్, నితిన్ లాంటి యువ హీరోల సరసాన ప్రియాను నిలబెట్టాలన్నది రాజుగారి ఎత్తుగడ. ఇప్పటికే నానీకి జోడీగా సాయి పల్లవిని పెట్టి సక్సెస్ కొట్టిన నేపథ్యంలో ప్రియా వారియర్తో దిల్ రాజు చేయబోయే ప్రయత్నం కూడా అదిరేలా ఉంటుంది అని అంచనా. ఇది ఇలా ఉంటే టాలీవుడ్లో మరో యంగ్ హీరో నిఖిల్ ప్రియాతో ఎంగేజ్ కానున్నాడన్నది మరో లేటెస్ట్ న్యూస్. డిఫరెంట్ స్టోరీ లైన్స్తో స్టోరీలు చేస్తూ దూసుకుపోతున్న నిఖిల్ కిర్రాకు పార్టీ మూవీతో త్వరలో థియేటర్లో హల్చల్ చేయబోతున్నాడు. ఆ తర్వాత వింగ్ గర్ల్ ప్రియాతోనే నిఖిల్ మూవీ ఉండొచ్చని టాక్. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసే మూడవ సినిమా ఇదేనట అని టాలీవుడ్ చెప్పుకుంటోంది.